జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 790వ నామాన్ని మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు జ్ఞాన బ్రహ్మమయీ. ఓం జ్ఞాన బ్రహ్మమయ్యై నమః. ఇది మంత్రరూపం. జ్ఞానం అంటే ఏంటి? అన్ని జ్ఞానాలకు కూడా మూలకందమైనటువంటి జ్ఞానం వేదజ్ఞానం. బ్రహ్మం అంటే ఏంటి? వేద వాక్కు అని అర్థం. అంటే జ్ఞాన బ్రహ్మ అంటే అన్ని జ్ఞానముల కంటే పెద్దదైంది వేద జ్ఞానం. జ్ఞాన బ్రహ్మ, జ్ఞాన బ్రహ్మమై అంటే ఆ బ్రహ్మ అనేటటువంటి శబ్దానికి వేదము వాక్కు అని కూడా అర్థం కదా. వేదం ఎప్పుడు వాక్ రూపంలోనే ఉంటుంది. కాబట్టి బ్రహ్మ జ్ఞాన బ్రహ్మమయి అంటే వేదము, వేదము యొక్క వాక్కు. బ్రహ్మమయం అంటే అర్థము, అంటే వేదము, వేదము యొక్క అర్థము రెండు తానే అయినటువంటి తల్లి అని అర్థం అన్నమాట. ఇంకా ఈరోజు ప్రశ్న ఏంటంటే, వేదాలు 4 అని మనకి తెలుసు, 4 భాగాలుగా విభజింపబడిందని తెలుసు. అయితే 3 అని కూడా ఒక వర్షన్ ఉంది, త్రయీ సారస్త్యాత్మ, 3 వేదముల సారాంశమే ఓంకారము అని అట్లా. అలా ఆ 3 వేదాలంటే ఆ 4 పేర్లలో ఏ పేరుని తీసేసి చెప్తారు? ఇది ప్రశ్న. అందరూ కొద్దిగా రెస్పాండ్ అవ్వండి, మాకు కొద్దిగా ఉత్సాహం వస్తుంటుంది అందరికీ. ఇక ముందు నామాన్ని 11 సార్లు పలుకుదాం. ఓం జ్ఞాన బ్రహ్మమయ్యై నమః. ఓం జ్ఞాన బ్రహ్మమయ్యై నమః. ఓం జ్ఞాన బ్రహ్మమయ్యై నమః.